అమరావతి కావాలా మూడు రాజధానులు కావాలా ఈ అంశానికి సంబంధించి ప్రైమ్ నైన్ తరపున పబ్లిక్ ఛాయిస్ అనేటువంటి ప్రోగ్రాం పబ్లిక్లోకి వెళ్ళి చేసినప్పుడు శ్రీకాకుళంలో భిన్నాభిప్రాయాలు అభిప్రాయాలు ఒకటి అమరావతి అన్నది ఆల్రెడీ సెటిల్ అయిపోయింది ఓ పదివేల కోట్ల దాకా ఖర్చు పెట్టేశారు కాబట్టి అక్కడే ఉండాలని కోరుకుంటున్నారు కొంతమంది అయితే వాళ్ళు అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా ఇతర ప్రాంతాలకు విస్తరించాలి అభివృద్ధి కూడా అక్కడే రాజధానిలో కేంద్రీకరించద్దని వాళ్ళ వాదన ఇంకొకటి అభివృద్ధి ప్లస్ పాలనంతా కూడా అక్కడే కేంద్రీకృతమై ఆ ఫలితాలు మిగతా ప్రాంతాలకు ఇవ్వాలి హైదరాబాద్ లాగాను బెంగళూరు బెంగళూరులాగాను అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే ఈ సెక్షన్ పరిమితంగా ఉంది మరొక పాయింట్ వచ్చేటప్పటికీ విశాఖపట్నంలో రాజధాని వస్తే మిగతా ప్రాంతం ఇటు ఉత్తరాంధ్రకి ఒక లైఫ్ వచ్చినట్టు అని చెప్పినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటే అదే సందర్భంలో విశాఖకు వచ్చినంత మాత్రాన మా ప్రాంతానికి కొరిగేటువంటిది ఏముంటుంది రాజధాని వచ్చినంత మాత్రాన మా కొరిగేది ఏంటి అన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకొక వైపున ఉత్త విశాఖ దాకా వస్తే ఇక్కడ కూడా అభివృద్ధి జరుగుతుంది హైదరాబాద్ దాకా వెళ్ళాలా అమరావతి దాకా వెళ్లాల్సినటువంటి స్టేజ్ నుంచి విశాఖకి వెళ్తే సరిపోతుంది అనేటువంటి స్టేజ్ ఉంది కాబట్టి కొంతమేర ప్రయోజనం బట్ అట్ ద సేమ్ టైం వెనక్కి అయితే అలాగనే అమరావతి మీద మాకు ద్వేషం లేదు అమరావతి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు ఇంకొక వైపున అదే పబ్లిక్ ఏమనేది ఏంటంటే ఈ ఇప్పుడు వెనక్కి తీసుకెళ్తే ఇక్కడ మాకు కూడా కోపం వస్తుంది అప్పుడు మేము తిరగబడతాం అనేటువంటి మాటలు కూడా ఒక సెక్షన్ మాట్లాడుతుంది వాళ్ళు అమరావతి అన్నది రాజధాని అక్కడే ఉండి తీరాలి మిగతా ప్రాంతాలలోకి ఆ నవనగరాల లాంటి వాటిని విస్తృతి చేయాలి ఇంకోటి పాలన అన్నది కేంద్రీకృతం అవ్వాలి అభివృద్ధి మాత్రమే వికేంద్రీకృతం అవ్వాలి పరిశ్రమలు కానీ ఉపాధి అవకాశాలు కానీ ప్రతి ప్రాంతానికి పెరగాలన్నటువంటిది మరికొంతమంది ఫైనల్గా వచ్చేటప్పటికి శ్రీకాకుళం ప్రాంత ప్రజలేమి సామూహికంగా సమిష్టిగా మూడు రాజధానుల్ని సమర్థించట్లేదు నాలుగు రకాలైనటువంటి అభిప్రాయాలతో వాళ్ళందరూ ఉన్నారు తమ ప్రాంతం వెనుకబడిందని ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకున్నారు తమ ప్రాంతం వెనుకబడు కారణానికి కారణం ఆ అభివృద్ధికి దూరంగా ఉండడానికి కారణం పాలన అన్నటువంటిది చెప్తున్నారు ఈ పాలన అన్నటువంటిది కేంద్రీకృతం కాకూడదని చెప్తున్నారు సేమ్ టైం పరిపాలన అలాగని ఇప్పుడు అమరావతిని వదిలేయడం కరెక్ట్ కాదన్నటువంటిది కూడా చెప్తున్నారు అదే సందర్భంలో విశాఖ వస్తే తప్పేం లేదని కూడా చెప్తున్నారు ఇట్లా భిన్నాభిప్రాయాల సమ్మేళనం శ్రీకాకుళంలో కనిపించింది వన్ సైడెడ్ వెర్షన్గా ఏమీ ప్రజలు లేరు అన్నటువంటి అంశం తాజాగా పబ్లిక్ ఛాయిస్లో స్పష్టమైంది